అదేదో చిన్నాన బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చిట్టుగా పక్కనే ఒకచోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూంలో పడుంది. బాత్రూంలో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ అయిపోయినందువల్ల తనకు గిడ్డీనెస్ వచ్చి బాత్రూంలో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడును రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూంలో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి, బెడ్రూమ్లోనూ కొట్టి, బెడ్రూమ్లో కొట్టో బెడ్రూమ్లో చంపో, మన ఆ మనిషిని చిన్నానని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూంలో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూంలోనూ కూడా పెట్టి, ఇదంతా ఏదో న్యాచురల్గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం అంత దూరం